చకు తిరిగి స్వాగతం సార్. మా కరెస్పాండెంట్ రామకృష్ణ వైజాగ్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రజాభిప్రాయం అందించడానికి. రామకృష్ణతో మాట్లాడదాం. రామకృష్ణ, గుడ్ మార్నింగ్. రామకృష్ణ, ఏంటి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలకు సంబంధించి అక్కడ ప్రజాభిప్రాయం ఏంటి? థ్యాంక్ యూ పవన్. మనం ప్రజెంట్ విశాఖపట్నంలోని సరస్వతి పార్క్లో ఉన్నాం. ఈరోజు వస్తున్న ప్రధాన వార్తల మీద స్పందించడానికి స్థానిక ప్రజలు చాలా మంది ఇక్కడ ఈ పార్క్లో ఉన్నారు. ముందుగా మనం పోలవరం ప్రాజెక్ట్ రీటెండరింగ్ అంశంపై ఇక్కడ స్థానిక గుణవారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. పవన్ సార్, మీరు చూడొచ్చు పోలవరం ప్రాజెక్ట్ రీటెండరింగ్ అంటున్నారు, దాని మీద మీరు ఏమనుకుంటున్నారు? అసలు రీటెండరింగ్ అన్నదే మొట్టమొదటి తప్పండి. ఎందుకంటే రీటెండరింగ్ చేయడం వలన ప్రజలకు నష్టమే తప్ప ప్రాజెక్ట్ పూర్తి అవద్దని ఎవరూ అనుకోవట్లేదు. ఎందుకైనా సరే ఇప్పుడు ప్రాజెక్టుని రద్దు చేస్తున్నప్పుడు, కాంట్రాక్ట్ని రద్దు చేస్తున్నప్పుడు పీపీఏలను కాంటాక్ట్ చేయడం మొదటి తప్పు. పీపీఏలను కాంటాక్ట్ చేసి మేము ఈ ప్రైస్లు కానీ ఇది చేయలేకపోతున్నాం, దీనివల్ల ఇబ్బందిగా ఉంది, ఇందులో అవకతవకలు ఉన్నాయి, అవినీతి ఉంది, దీన్ని నిర్మూలించడం కోసం రద్దు చేస్తున్నాం అని పీపీఏలతో కాంటాక్ట్ చేయాలి. వితౌట్ కాంట్రాక్ట్తో వీళ్ళు చేసేసి కాంట్రాక్ట్ను రద్దు చేసేసారు. ఇలా రద్దు చేయడం వల్ల ప్రతి ఒక్కొక్కరు వచ్చి అంతకుముందు ట్రయల్ చేశారు, తర్వాత వీలు చేశారు, నెక్స్ట్ ఇంకొకరు చేస్తారు. ఇలా ఎవరికి వాళ్ళు చేసుకెళ్తుంటే ఆ ప్రాజెక్టుకి భద్రత ఎవరిస్తారు? అంటే ఒక్కొక్క ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో కాంట్రాక్టర్ దానికి గ్యారంటీ ఇస్తారు, మేము ఏదైనా ఉంటే మళ్ళీ తిరిగి మరమ్మతులు చేయడే కానిది. ఇప్పుడు కాంట్రాక్టులు మార్చేస్తుంటే ఆ మరమ్మతులు ఎవరు చేస్తారు, ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈ ప్రభుత్వం ఎవరినైనా ఫలానా వ్యక్తిని మేము కాంట్రాక్ట్ తీసుకుంటున్నాము, మేము చేస్తామని గ్యారంటీ ఇస్తారా? ఎవరు? అలాగే ఇంకా ఇప్పుడు టెండర్లు ఇలా మారుస్తూ ఉండడం వల్ల పని జాప్యం అవుతుందే తప్ప ఏమాత్రం ముందుకు పోవట్లేదు. దీనివలన ప్రజలు చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు, ప్రజలకి ఈ ప్రాజెక్టు మీద నమ్మకాలు కోల్పోతున్నారు. ఏదో చాలా శరవేగంగా వెళ్తున్నటువంటి ఈ ప్రాజెక్టుని అన్యాయంగా ఈరోజు కాంట్రాక్ట్ను రద్దు చేయడం అనేది చాలా ఘోరంగా ఉంది. ఇది ప్రజాభిప్రాయం. ప్రజలు ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారంటే అసలు టెండర్లు రద్దు చేసే ముందు వితౌట్ పర్మిషన్ ఏమీ లేకుండా చేయడం తప్పనిది ప్రజలు భావిస్తున్నారు. ఈ ప్రజల భావన మాత్రం ప్రభుత్వం పరిగణనలో తీసుకుని రద్దు చేయడం అనేది భావ్యం కాదని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి ముందు ఉన్న ప్రభుత్వం టెండర్లు రద్దు చేసే ముందు పాతది ట్రాన్స్ఫర్ అయ్యే ఎవరో చేసేటప్పుడు మేము చెయ్యలేం బాబాయ్ అని ఎత్తేశారు. చేతులు ఎత్తేసిన టైంలో గడ్కరీ దగ్గరికి వెళ్ళి గడ్కరీ గారితో మాట్లాడుతూ ఆయన ఉన్నారు, ఇంతకంటే మేము ప్రైస్ పెంచాము, ఇదే ప్రైస్కి మీరు టెండర్లు తెచ్చి ఎవరైనా ఉంటే చేయించుకోండి అంటే ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలవడంతో పిలిస్తే నవయుగ వాళ్ళు రావటం, దానికి ఒప్పుకోవడం జరిగింది. కాంట్రాక్ట్ చేశారు, వర్క్ బాగానే జరిగింది, ఎక్కడా వర్క్లో నాణ్యత లోపం అనేది కనిపించలేదు ఇంతవరకు. మరి ఎందుకు రద్దు చేశారనేది ఎవరికీ తెలియట్లేదు. దీని మీద మాత్రం ప్రజలు ఒక రకమైన ఆందోళన కోరుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని నమ్మకాలు లేనటువంటి ఆందోళనలో ప్రజలు ఉంటున్నారు. అదేవిధంగా చెప్పాలంటే నవయోగ వాళ్ళు చేసినప్పటికీ ఇది చెయ్యలేమన్నటువంటి ఒక సంస్థ ఎత్తేసిన ఫర్మలు నవయోగాలు తీసుకున్నారు. వాళ్ళు బేసిక్గా అవ్వవలసిన ఖర్చు మొత్తం నష్టమంతా కూడా జరిగిపోయింది. ఈ రోజు లాభాల్లోనికి వచ్చి వాళ్ళ నష్టాలను ఏదో పూడ్చుకునో లేదో కొంచెం బయటపడతారన్న టైంకి టెండర్ను రద్దు చేయడం వల్ల నవయోగాలు కూడా నష్టానికి వెళ్ళిపోయారు. వాళ్ళ నష్టంతో మనకు అనవసరం లాభాలు నష్టాలు మనకు కలిసి రాకపోయినప్పుడు కూడా ఇది ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుందని మేము ప్రజాముఖంగా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండి. సార్, మీరు చెప్పండి సార్, ఇది రీటెండరింగ్ వలన మీరేమనుకుంటున్నారు? రీటెండరింగ్ వల్ల లేట్ అవుతుంది. ఇంతకుముందు ప్రభుత్వం కూడా క్యాన్సిల్ చేసి నష్టపోయారు, అది అందరికీ తెలుసు. ప్రస్తుతం చేస్తున్న ఈ నవయుగ చాలా బాగా చేస్తుంది అని నాకు తెలుసు. గిన్నీస్ బుక్ రికార్డు కూడా చేశారు. చాగల బ్యారేజ్ కట్టారు వాళ్ళు, నాకు అనుభవం ఉంది అందులో. చాలా బాగా చాలా స్పీడ్గా చేస్తారు, చాలా కరెక్ట్గా చేస్తారు. రీటెండరింగ్ వల్ల నష్టం అవుద్ది తప్ప లాభం అవ్వద్దు, డిలే అవుద్ది, డబ్బు పోద్ది, అన్ని నాశనం అయిపోతాయి. అది సార్ మీరు చెప్పండి సార్, పోలవరం ప్రాజెక్ట్ రీటెండరింగ్ వల్ల అనుకున్న టైంకి ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా, ఏమైనా జాప్యం జరుగుతుంది? ఏదన్నా ప్రభుత్వం ఒక నిర్ణయం చేసే ముందు దానివల్ల లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అన్నది ముందు పబ్లిక్ అనౌన్స్ చేయాలి. దాన్ని ప్రెస్ మీట్లో పెట్టు, లేదంటే వాళ్ళ ఉన్నటువంటి వనరులు వాడుకొని ముందు పబ్లిక్కి తెలియజేయాలా, అలాగే ప్రాజెక్ట్ తలకు నిపుణులకు ముఖ్యంగా తెలియజేయాలా. ఆ ప్రాజెక్ట్ మీద ఆశపడుతున్నటువంటి ఆ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాళ్ళ పూర్తిగా వాళ్ళు సమ్మతించే విధంగా వాళ్ళు ఒప్పించి అప్పుడే ఈ రద్దులను చేయాలి. కానీ ఏది చేయకుండా కనీసం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా చెప్పకుండా ఒక కాంట్రాక్ట్ను రద్దు చేయడం అనేది మాత్రం అమానుషం, చాలా తప్పుడు చర్యలవి. ఇవి ఎవరైనా సరే ఖండించాల్సినటువంటి అంశాలు. ఇకపోతే పోలవరం జాప్యం ఎందుకు జరుగుతుంది అని అంటే ముందు ఒక కాంట్రాక్టరు ఆయన చేతులు ఎత్తేసినా కానీ కొంత మన నవయుగ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇంచుమించుగా 8 మాసాలు వృధా అయిపోయింది టైము, కాలం వృధా అయింది. ఆ కాలం వృధా అయ్యేటప్పుడు రోజు రోజుకి మెటీరియల్ అనేది పెరుగుతూ ఉంటే తప్ప తరగదు.
పెరుగుతూ ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే అదన బడ్జెట్ పడుతూ ఉందో అది ప్రభుత్వం భరిస్తుందా లేదంటే పిఏ ప్రాజెక్ట్ అథారిటీ భరిస్తుందా లేదంటే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, ఈ విషయాలన్నీ కూడా ముందుగా సంప్రదించి మాట్లాడుకుని అన్నీ ఓకే చేసుకున్న తర్వాత కాంట్రాక్ట్ రద్దు చేయాలి. రెండో కాంట్రాక్ట్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి ఫ్యాకల్టీ ఇస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా దాన్ని త్వరితగతిని పూర్తి చేస్తారు, ఏ విధంగా ప్రజలకు రక్షణ కల్పిస్తారు, ఆ పరివాహక ప్రాంత ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వచ్చినటువంటి వరదల వలన ఆ వరదల తాలూకు నీరంతా కూడా గ్రామాలు ముంచెత్తేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి ఇబ్బందులు వస్తాయని ముందుగానే గ్రహించుకొని చేసే విధానాన్ని పూర్తిగా ఏ విధమైనటువంటి సెక్యూరిటీ మనం ఇవ్వగలుగుతున్నాం అన్నది చెప్పి ప్రజలకి ప్రజలను ఒప్పించి వాళ్ళ తాలూకు సమ్మతి తీసుకొని కూడా మీరు చేయాల్సిన పరిస్థితి. కానీ అలా చేయలేదు. ఈ ప్రాజెక్టులనే కాదు ప్రతి ఒక్కటి కూడా గత ప్రభుత్వం చేసింది దాన్ని మేమేందు కొనసాగిస్తాం మేము రద్దు చేస్తాం అన్న పద్ధతిలో పోతే కనుక అది ప్రజలు క్షమించరు. ప్రజలకి వ్యతిరేకమైనటువంటి ఏదైనా ప్రజలు ఆమోదం పొందినాయా లేదా అని తెలుసుకోవాలి. ప్రజలు ఆమోదం పొందలేదు అనుకోండి ఏ ప్రాజెక్ట్ అయినా లేదంటే ఏ పని అయినా ఆపాలి. కానీ ఇక్కడ ప్రజామోదం పొందినటువంటి ప్రాజెక్టులు ఇవి, ఆ దాని మీద ఎన్నో ఆశలు ఉన్నాయి. దీని మీద కానీ రాజధాని మీద కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే చాలా ఆశలతో ఉన్నారు. అటువంటి వాటిని నిర్వీర్యం చేయటం కానీ పాడు చేయటం కానీ తప్పు. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల కోసం పనిచేయాలి. ప్రజాప్రభుత్వాలు మనం ప్రజల ఓటుతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు వాళ్ళు వ్యక్తిగత కక్షల కోసం లేదంటే ఇంకో దానికోసం ప్రజలను ఇబ్బంది పెట్టే విధానం కానీ లేదంటే కలిసి వచ్చే ప్రాజెక్టులు కూడా పాడు చేసే విధానం కానీ క్షమించిన ప్రజలని చెప్పి తెలియజేస్తాం. మీరు చెప్పండి సార్, ఇలా పోలవరం ప్రాజెక్ట్ రీటెండరింగ్ వల్ల అంచనావి కూడా పెరిగిపోతుంది, పెరిగినా కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని కూడా చెప్తారు పోలవరం అథారిటీ ప్రాజెక్ట్ అక్కడ ఉన్న సభ్యులందరూ కానీ, మీరేమనుకుంటున్నారు? ఇది గతంలోనే కేంద్రం చెప్పింది, ఇంతకుమించి మేము దాని మీద బడ్జెట్ పెట్టే అవకాశం లేదని చెప్పి చెప్పడం జరిగింది. అయినా సరే ఈరోజు మరి రివర్స్ టెండరింగ్కి ఎందుకు పిలిచారో మాకైతే అర్థం అవడం లేదు. పోనీ అందులో ఫిట్నెస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేకపోతే వాళ్ళు ఏమైనా గ్యారంటీ పీరియడ్లో ఏమైనా ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయా అనుకుంటే ఏమి లేవు. మరి లేకుండా మరి ఎందుకు మరి నవీగా వాళ్ళని కాంటాక్ట్ నుంచి తొలగించడం, మళ్ళీ రీటెండరింగ్కి వెళ్ళడం, రివర్స్ టెండరింగ్ చేయడం వల్ల ఏమైనా ఖర్చు ఏమైనా తగ్గుద్దా? ఒక విషయం నేను చెప్తున్నాను సుడ్డుగాను, మనం ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు, ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కట్టుకున్నప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనకి గ్యారంటీ పీరియడ్ ఇచ్చి అందులో ఈ లోపల ఏమైనా మిస్లీన్సెస్ ఏమైనా జరిగినా సరే మళ్ళీ అక్కడ ఉన్న బిల్డర్ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆయన వకాలతో తీసుకొని దాన్ని బాగు చేయడం గట్రా తీసుకుంటారు. అంటే ఒక చిన్న విషయానికే మనం ఇంత జాగ్రత్త పడతాం కదా. అటువంటి అంత పెద్ద ప్రాజెక్టు ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టులు మార్చినట్లయితే దానికి గ్యారంటీ బాధ్యత రేపు పొద్దున అందులో జరిగే ఒకవేళ రిపేర్లు ఏమైనా అయినా సరే ఏమైనా సరే ఇబ్బందులు వచ్చినా సరే దాని మీద ఆ డిజైన్ మీద పట్టు ఎవరికి ఉంటుంది? ఇప్పుడు డిజైన్ మీద పట్టు ఉంటుంది కదండి, కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్కి టైం ల్యాప్స్ అవుతుందండి, వృధా అవుతుంది, డబ్బులు వృధా అవుతుంది. కేంద్రం నుంచి మనం బడ్జెట్ తెచ్చుకోలేము, జనవరుల శాఖకి మనం అధాటికి ఏదైతే ఉందో అధాటికి మనం సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. ఇది ఓన్లీ కక్ష సాధింపు చర్యలాగే ఉన్నా తప్పించి ఇది ఏమాత్రం కూడాను ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే విధంగా చేయడం లేదు. ఎలా ఉందంటే సింపుల్గా చెప్పాలంటే రెడ్ వచ్చి మొదలెట్టే అన్న సామెత ఉంది చూసారా, అది దీనికి పూర్తిగా అన్వయించవచ్చు. ఈ రకంగా ఈ పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎలా ముందుకెళ్తాం? ఒక పక్క చూస్తుంటే వరదలు ఉమ్మేస్తాయండి, మొన్నటిదాకా ఎండలు విపరీతంగా ఉంటాయి, ఈరోజు వరదలు విపరీతంగా వస్తున్నాయన్నమాట. ఇవన్నీ కూడా ముందుగా ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు అంటే త్వరితగతిన ఈ నిర్మాణం పూర్తి జరగాలని నవయగా వాళ్ళని ఆదేశించడం వల్ల వాళ్ళు గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కారు ఒక్కొక్క సందర్భాల్లోనే కాంక్రీటింగ్ చేసినప్పుడు కొన్ని. సో ఒక మినిస్టర్ ఏమంటారు, ఇరిగేషన్ మినిస్టరు అసలు కాపాడడమే వేస్ట్ అంటారు. ఆయనకి సబ్జెక్ట్ ఉందో లేదో తెలియదు, మరి ఎలాగైనా డాక్టర్ చదివాడో తెలియదు కానీ ఒక డాక్టర్ చదివిన ఆయనకి ఎందుకు ఇచ్చారో తెలియదు. అధికారుల మీద ఈయన చేదరింపులు పడ్డమను, వాళ్ళ మాట ఖాతరు చేయకపోవడము, తాను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్న సందాన ఆయన బిహేవ్ చేయడము, మొన్న చూస్తే ఆయన కూడా ఢిల్లీ తీసుకెళ్ళాలనే పరిస్థితి సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇరిగేషన్ మినిస్టర్ మొన్న పోలవరం ప్రాజెక్టు మీద రివ్యూ మీటింగ్ కూడా తీసుకెళ్ళని పరిస్థితి ఒక ఇరిగేషన్ మినిస్టర్కి వచ్చిందంటే ఆయన సిగ్గు చేయడం మీరు ఆలోచించండి. ఈ రకంగా కక్ష సాధింపు చర్య కానీ తీసుకుంటే మటుకు చాలా ఇబ్బంది పడతాం. ఆయన ప్రజలను దృష్టిలో పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయించండి. కక్ష సాధింపు వద్దండి, కక్ష సాధించడం వల్ల మీరేం సాధించలేరు. మనం గతంలో కూడా చూసుకున్నాము చాలా రకాలుగా ఇబ్బందులు పడి ఉన్నాము. ఈరోజు ఏదో పోలవరం కేంద్రం ఏదో మనకు ఏదో సమ్మతించింది, మనకున్న బడ్జెట్లో మనం కట్టుకునే అవకాశం నవయుగ వాళ్ళు మాత్రమే చేయగలరని గంటా పదంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు నేను చూశాను మిడిల్ ఈస్ట్లో కూడాను వాళ్ళు బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కట్టారు, వాళ్ళు ఫ్లైఓవర్లు కట్టాను, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కూడా నవయుగ వాళ్ళు కట్టడం మనకందరికీ తెలుసు. అటువంటి కాంట్రాక్ట్ వదిలేసి ఏ విధంగా వ్యయాన్ని తగ్గిస్తారన్నది అయితే మాకైతే అర్థం అవడం లేదు. మీరు చెప్పండి సార్, మీరేమనుకుంటున్నారు పోలవరం ప్రాజెక్ట్ రీటెండరింగ్ మీద ఏమనుకుంటున్నారు? జాతీయ ప్రాజెక్టులు అనేటువంటి ఏవైనా సరే ఆంధ్రప్రదేశ్ కేటాయించే ముందు కేంద్రం పూర్తిగా దాని మీద
విశక్షణరహితమైనటువంటి పూర్తి పట్టును కేంద్రం చేతుల్లో పెట్టుకొని టెండరింగ్ కానీ రీటెండరింగ్ కానీ ఏది చేసినా సరే కేంద్ర ప్రభుత్వం చేసే విధంగా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాల మారినా మారినప్పటికీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇస్తుందో అదే పూర్తిగా బాధ్యత వహించడం అనేది ప్రారంభిస్తుంది మొట్టమొదటిగా. దాని తరువాత ఏదైతే థర్డ్ పార్టీ అనేది ఏదైతే ఎస్టిమేషన్ చేస్తుందో దీని యొక్క పనితీరు పైన వాళ్ళు ఒక నివేదిక ఇవ్వాలి. ఈ యొక్క పనితీరు ఎలాగుంది, ఈ యొక్క పనితీరు బాగుందా బాగోలేదా అనేది పనితీరు మీద వాళ్ళు కేంద్రానికే రిపోర్ట్ చేసే విధంగా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పర్యవేక్షణలో థర్డ్ పార్టీ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అన్న పర్యవేక్షణ మీద రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క పూర్తి స్థాయి నిఘా పెట్టినట్లయితే ఈ యొక్క ప్రాజెక్టులు త్వరతగతిని పూర్తవుతాయి. అంతేగాని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుండి రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా కూడా నెట్టేస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఈ యొక్క ప్రాజెక్టులు కంప్లీట్ చేసే విధంగా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టులు ఎప్పుడో కంప్లీట్ చేసి ఉండేవి. ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు కలుగు చేసుకోవాలంటే ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు కాబట్టి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయి నిఘా కానీ పూర్తి స్థాయి దృష్టి కానీ సాధించాల్సిన అవసరం మోడీ ప్రభుత్వంపై ఉందని చెప్పి మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి సార్, మీరేమనుకుంటారు ఇలా ప్రభుత్వం గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం ఇలా రీటెండరింగ్ వెళ్ళడం అనేది దాని మీద మీరేమనుకుంటారు? ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి కానీ వారి పార్టీ కానీ ఒక సంవత్సరం క్రిందట ఏమన్నారంటే ఈ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ వారు ఎందుకు టేకప్ చేస్తున్నారు, కేవలం వాళ్ళ లబ్ధి కోసమే చేస్తున్నారా అని క్వశ్చన్ చేశారు. అప్పుడు వర్క్ బాగానే జరుగుతుంది, మనం ఆల్మోస్ట్ 5% నుంచి 70% వరకు వర్క్ స్థాయిని చేసుకుని వచ్చారు. మరొక 1 ఇయర్లో నీళ్ళిస్తామన్నారు మన విశాఖపట్నం కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరి తర్వాత రాయలసీమకి కానీ నీరు అందే ఆలోచనలో అప్పటి చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు. అకస్మాత్తు ఈ పార్టీ గవర్నమెంటు మారడం, కొత్త పార్టీ రావడం, కష్ట సాధింపులు స్టార్ట్ అవ్వడం జరిగాయి కానీ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం కూడా ఈ పార్టీ వల్ల ఈ గవర్నమెంట్ వల్ల జరగడం లేదు. నిన్న మనం చూసినట్లయితే జైన్ గారు అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ అనుకుంటాను, వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వర్క్ సవ్యంగా జరుగుతున్న వర్క్ని ఆపి మళ్ళీ కొత్త టెండర్సు పిలవడం అనే దానివల్ల ప్రాజెక్టు కాస్ట్ పెరగడమే తప్ప తరగడం అనేది ఉండదు అని అంటున్నారు. మరి తమరేమన్నారు క్రితం సంవత్సరం స్టేట్ గవర్నమెంట్ ఎందుకు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ వారే టేకప్ చేస్తే బాగుంటుందని అన్నవారు, మళ్ళీ మీరెందుకు రీటెండరింగ్ పెడుతున్నారు? ఇది ఈ వర్క్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేసి మన ఇరిగేషన్ సెంట్రల్ మినిస్టర్ని వారికి చెప్పొచ్చు కదా, ఇలాగ ఇది మా స్టేట్ గవర్నమెంట్తో సంబంధించింది కాదు కాబట్టి మీరే టేకప్ చేయండి, ఇక మేము రీటెండరింగ్ చేయము ఏం చేయము నిర్ణయం ఏదో మీరే తీసుకోండి అని చెప్పాలి కదా. అట్లా కూడా చేయకన్నా ఈయన రీటెండరింగ్ ఎందుకు చేశారు? క్రితం సంవత్సరం తన స్టాండ్ వేరు, ఈ సంవత్సరం ఇప్పుడు తన స్టాండ్ వేరు మారిపోయింది. కాబట్టి ఇది దేశానికి ఎటువంటి రాష్ట్రానికి కానీ ఎటువంటి మేలు చేసే చర్య కాదు, కేవలం కష్ట సాధింపు చర్య మాత్రమే. దీని వలన ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగి వర్క్ డిలే అవ్వడం వలన మరో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కానీ జరిగి ఈ డిలే అయినట్లయితే దానికి బాధ్యత ఇప్పటి పార్టీ ఇప్పటి చీఫ్ మినిస్టర్ వహించాల్సిన అవసరం ఉంది. ప్రజలు గమనిస్తున్నారు క్రితం మూడు నెలల్లో ఏ విధంగా రాష్ట్రం నడుస్తూ ఉంది, ఎన్ని మనం ఉన్న బిల్డింగ్లను పడగొట్టాం, ఎవరి బిల్డింగ్లను పడగొట్టాం, ఎంతమందిని మనం చెదగబారుతున్నాం అనే చర్యల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున మీకు మెజారిటీ ప్రజలు ఇచ్చారు కాబట్టి ఏదో విధంగా పరిపాలించగలము అనే భావన వదిలిపెట్టాలి. రాష్ట్రానికి మేలు జరిగే చర్యలు మీరు తీసుకుంటే మీకు బాగుంటుంది, మీ పార్టీకి బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది అనేసి ఈ మూలకంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు రీటెండరింగ్ వల్ల ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతుందనే ఒక వార్తలు వస్తున్నాయి, మీరేమనుకుంటారు? రీటెండరింగ్ వల్ల గ్యారంటీగా పోలవరానికి ఇది రీటెండింగ్ వల్ల గ్యారంటీ ఆలస్యం అవుతుంది, నెక్స్ట్ బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్ అండి, జాతీయ ప్రాజెక్టు మెయిన్ సెంట్రల్ గవర్నమెంటు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ విధానం కూడా సెంట్రల్ గవర్నమెంటే చేసి స్పీడ్గా చేస్తే
ఏదైనా ప్రాజెక్ట్ అవుద్దండి. ఎందుకంటే ఈ స్టేట్ గవర్నమెంట్లు నవయోగాలు మాత్రం చాలా గిన్నిస్ బుక్ రికార్డ్ అండి. వాళ్ళు చాలా బాగా చేశారు. దాన్నే కంటిన్యూ చేస్తే అది ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ రిపేర్లు వచ్చినా సరే వాళ్ళే బాధ్యత. ఎన్ని రిపేర్లు రావు, ఈ ప్రాజెక్ట్ కట్టినప్పుడు రిపేర్లు వస్తే వేస్ట్ అయ్యి అవదు. రిపేర్లు రావు, నవయోగాలు చేసింది బాగానే చేస్తుండ్రు. వాళ్ళకే కంటిన్యూ చేసి ఈ జాతీయ ప్రాజెక్టు కూడా త్వర త్వరగా వేగంగా పూర్తి చేసి ప్రజలకి మొత్తం 5 జిల్లాలు 6 జిల్లాలకి ఆ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నారు. వాటర్ కానీ, వ్యవసాయదారులు కానీ, మెయిన్ వాటర్ కానీ చాలామంది ఉపయోగం ఉంది. దానివల్ల వేగంగా పూర్తి చేసి అందరికీ నీరు అందించి సస్యశ్యామలు చేయాలని నా వాదన. సార్, నిన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి గేట్లు బిగించడం కూడా మీరు కమర్షియల్గా చూస్తారా అని కూడా వ్యాఖ్యానించింది. దాని గురించి ఐడియా లేదు. మీరు చెప్పండి సార్. గేట్లు బిగించడం గురించి కమర్షియల్ అనేది కాదండి. యాక్చువల్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో చెప్పారు 70% వర్క్ అయిపోయిందని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గేటు డే అని ఒక అనౌన్స్ చేస్తే ఇది గేట్ డే కాదు, ఇది కేవలం మోసపూరితం అని చెప్పి అన్నారు. ఈ రోజు ఏమైందంటే ఆ రోజు అడిగినప్పుడు 30% వర్క్ అయిందన్నారు. బట్ 30% అయినప్పుడు నిన్న కాక మొన్న జరిగేటప్పుడు వరదలు వచ్చేటప్పుడు తీసుకునేటువంటిది ఏంటంటే ఈ మొత్తం స్పిల్వేను వాడుకొని మొత్తం వాటర్ అంతటిని కూడా పంపించగలిగారు. ఇది కమర్షియల్ అనేది ఆయన తాలూక భావాన వ్యక్తం చేస్తున్నారు తప్ప రియాలిటీ అనేది మాత్రం కనిపించట్లేదు. అలాగే ఈ పోలవరం ప్రాజెక్టు అన్నది ఒక ప్రాతినిధ్యంతో వహించి ఒక పట్టుదలతో చేయాలన్నటువంటి ప్రాతినిధ్యాన్ని వహించిన తెలుగుదేశం గవర్నమెంట్ లేకపోవడం అన్నది డిలే జరుగుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీని ఒత్తాస పలకడం కాదు, అదే ప్రభుత్వం ఉండుంటే ఈరోజు వర్క్ పూర్తి అయ్యనేది మా భావం కలుగుతుందండి. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్న పబ్లిక్ పాయింట్. మొత్తం మీద చూస్తే పోలవరం ప్రాజెక్ట్ రీటెండరింగ్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా ఇలాగ రీటెండరింగ్ విధానం మంచిది కాదండి, ఇలా చేయడం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వాచ్ హైదరాబాద్ స్టూడియో.